ఫస్ట్ గ్రౌండ్ లో తిరుగుదాం, ఆ తర్వాత రోడ్డు మీద అయితే డ్రైవ్ చేద్దాం, దీన్ని పబ్లిక్ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేద్దాం. స్టార్ట్ కాదు ముందుగా, ఎందుకు అలా పెట్రోల్ ఏడు ఉన్నది అక్కడ, స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 30K లైక్స్ కంప్లీట్ చేశారు అనుకోండి, మనం నెక్స్ట్ ఇదే సేమ్ మెకానిజం కార్ కి అయితే సెట్ చేద్దాం. మనం 8-wheel కార్ అయితే తయారు చేద్దాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా కనుక మీరు చూసినట్లయితే మన ఛానల్లో మేము 4-wheeler సైకిల్ని అయితే తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి మీలో చాలామంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే, అన్నయ్య మీరు సైకిల్తో ఏదైతే మెకానిజాన్ని యూజ్ చేసి 4-wheeler సైకిల్ని తయారు చేశారో అదేవిధంగా సేమ్ టు సేమ్ బైక్ని యూజ్ చేసి 4-wheeler బైక్ని తయారు చేయండి, ఈ రెండు టైర్ల కింద ఇంకరెన్ని టైర్స్ని అటాచ్ చేయండి అని చెప్పేసి చాలామంది కామెంట్లు వేసారు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ మెసేజ్ అయితే పంపించారు. సో ఫైనల్లీ గైస్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరి రిక్వెస్ట్ మేరకు మేము తయారు చేయబోతున్నాం 4-wheeler బైక్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకు బైక్లో వచ్చే ఎక్సెల్ రాడ్స్ ఇంటింత చిన్న అయితే ఉంటాయన్నమాట. మనకు ఈ చిన్న సైజులో ఉండే ఎక్సెల్ రాడ్స్తో మనం ఎక్స్పెరిమెంట్ అయితే వేయలేము. దీనికోసం మనకి ఇంత పెద్ద సైజులో ఉండే ఎక్సెల్ రాడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, రెండు ఎక్సెల్ రాడ్స్ని కట్ చేసి ఈ విధంగా వెల్డింగ్ అయితే వేపిస్తున్నాం అనమాట. సో రీసెంట్గా మేము 3 tires తో బైక్ తయారు చేసినాం కదా, అప్పుడు తయారు వేయించింది ఇది. దీనిలాగానే అన్నింటిని అయితే రెడీ చేసుకుంటున్నాం. బండికి వెల్డింగ్ కొట్టేది అయితే ఏం లేదు, కాకపోతే మనకు బ్యాక్ సైడ్ వీల్ సెట్ కావాలంటే సపోర్టింగ్ రాడ్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం బైక్ని ఉల్టా చేయాల్సి వస్తుంది, కాబట్టి ట్యాంకులో ఉండే పెట్రోల్ పోతుందని చెప్పేసి మొత్తం పెట్రోల్ అంతా తీసేస్తున్నాం. మనకి ఎక్స్పెరిమెంట్ కోసం 5 XLR అయితే కావాలి, బ్యాక్ సైడ్ 3 వస్తాయి, ఫ్రంట్ సైడ్ 2 వస్తాయి. సో 5 అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మన బైక్కి కొన్ని మోడిఫికేషన్స్ అయితే వేయాలి, సైలెన్సర్ తీసేయాలి, ఇంజన్ది కవర్ ఇప్పేయాలి. సో అవన్నీ అయితే ఇప్పేద్దాం. ఆల్రెడీ మనం సైకిల్తో తయారు చేసినాం కదా, అప్పుడు మీరు దోషే ఉంటారు ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. సో ఫ్రంట్ సైడ్ కూడా మనం ఇంకొక వీల్ కింద ఫిక్స్ చేయాలి, కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ మరుగడ తీసేయాలి, ఆ తర్వాత ఈ టైర్ అయితే తీసేయాలి. మరుగడ ఏవైతే ఇవి స్క్రూస్ ఉన్నాయో, ఈ స్క్రూస్ని మనం బయట సైడ్ ఫిక్స్ చేసుకొచ్చే విధంగా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్క్రూస్ వస్తే ఆ స్క్రూస్కి ప్లేట్ అయితే వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఐరన్ రాడ్ వెల్డింగ్ అవుతుంది, ఆ తర్వాత మధ్యలో ఒక రాడ్ వస్తుంది పైన వీల్కి, అంతేకాకుండా కింది సైడ్ ఇంకొక వీల్ అయితే వస్తుంది, దాన్ని కూడా హోల్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ మరుగడ్ అండ్ టైర్ అయితే తీసేద్దాం. బైక్లో వాడబట్టి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు కూడా బైక్ని రివర్స్ అయితే వేయలేదు సైకిల్ లెక్క. ఫస్ట్ టైం బైక్ని రివర్స్ చేసినాం. సో ఈ మరుగడ్ని తీసేసి ఆ తర్వాత ఇవి ఏవైతే షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయో వీటిని ఉల్టా వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ షాక్ అబ్జర్వర్స్ మనకు ఉల్టా అయినాయి అనుకోండి, ఇక్కడ కూడా మనకు సపోర్ట్ లాగా అయితే ఉంటుంది. నేను ఇంతకు ముందు ఏదైతే ప్లేట్ చూపెట్టినో ఆ ప్లేట్ని మనం రాడ్కి వెల్డింగ్ వేసుకుంటే ఇక్కడ ఒక సపోర్ట్ వస్తుంది, ఇక్కడ ఒక సపోర్ట్ వస్తుంది, కింద లాస్ట్లో ఏదో వీలుంటో దానికి కూడా ఒక సపోర్ట్ అయితే వస్తుంది. మన 4-wheeler బైక్ వచ్చేసి వితౌట్ సైలెన్సర్ నడుస్తుంది, సో సైలెన్సర్ అయితే రిమూవ్ చేసేస్తున్నాం. ఈ విధంగా గైస్ మనం ప్లేట్స్ అయితే ముక్కల్లాగా కట్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ప్లేట్ ఎక్కడ ఫిక్స్ అవుతుందంటే వీటికి అయితే ఫిక్స్ అవుతుంది ఇక్కడ, ఆ తర్వాత ఇది ఇట్లా ఫిక్స్ అవుతుంది, ఆ తర్వాత దీనిపైన ఇక ఈ పోల్ని అయితే వెల్డింగ్ చేస్తాము. ఇక్కడ ఒక టైర్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక టైర్ వస్తుంది, రెండు టైర్లు ఒకదాని తర్వాత ఒకటి రొటేట్ అయితేనే ఉంటాయి. సేమ్ సైకిల్కి ఏదైతే మెకానిజం ఉందో ఇది అట్నే వర్క్ అవుతుంది, కాకపోతే ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇది ఒకటి యూజ్ చేస్తున్నాము.
మన ఫ్రంట్ వీల్ వచ్చేసి గాయస్ ఇక్కడ సైడ్ కింద అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీల్ దీని పైన పెట్టినాం కదా, ఎగ్జాక్ట్లీ దీని బేరింగ్ ఎదురుగా మనం అయితే దీనికి హోల్డ్ చేసుకోవాలి. ఈ కింద ఏ విధంగా ఫిక్స్ అయిందో సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫిక్స్ అవుతుంది. అసలు ఏం ప్లాన్ చేసినామంటే బ్యాక్ వీల్ ఏదైతే ఉందో అదానికి రెండు షాక్ అబ్జర్వర్స్ ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ప్లానింగ్ వచ్చేసి కొద్దిగా బిస్కెట్ అయితే అవుతుంది, వర్క్ అయ్యేటట్లేదు. మనకు బ్యాక్ వీల్తోనే ఈ బండి వచ్చేసి మూవ్ అవుతుంది కాబట్టి ప్రాపర్గా ఉండాలని చెప్పేసి షాక్ అబ్జర్వర్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాము. ఇది ఉంటే బాగుంటుండే, రెండు రెండు షాక్ అబ్జర్వర్స్ కడకుండా కాకపోతే తీసేస్తున్నాం. ఇక మనం ఫ్రంట్ సైడ్ రెండు టైర్లను ఫిక్స్ చేసినాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ రెండు టైర్లను ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మనం అట్లే ఫిక్స్ చేస్తే అది రివర్స్లో తిరుగుతుందన్నమాట. సో రివర్స్ తిరగకుండా మధ్యలో ఈ హబ్ని కట్ చేసి ఫిక్స్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇది వర్క్ అయ్యేటట్లేదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఇట్ని ఇగ్నోర్ చేసేసి ఈ బేరింగ్లు పట్టే సైజ్ పైప్ని తీసుకొచ్చి దాంతో అయితే ఒక సెటప్ని తయారు చేస్తున్నాము. సో ఇప్పుడైతే తీసుకొద్దాం. మీకు ఆల్రెడీ చెప్పినా కదా, వర్షం వల్ల మేము ఏ వీడియో తీద్దామన్నా సరే బిస్కెట్ అవుతుంది. ఈరోజు కూడా ఫుల్ వర్షం పడుతుంది. పైపు కొనుక్కొద్దామని పోయే లోపే గాయస్ ఇంకొక చిన్న పైప్ ముక్క అయితే దొరికింది. దీంట్లో పర్ఫెక్ట్గా బేరింగ్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ ఇంకో బేరింగ్ పెట్టినామనుకో ఇక కడకుంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఇట్నే స్మూత్ ఉందనుకో టైర్ అనేది తింపలేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ రాడ్ ఉంది కదా ఇది ఎట్లయితుందో అట్లా వేయాలి. దీన్ని మొత్తం వెల్డింగ్తో చిన్న చిన్న ముద్దలు పెట్టుకుంటే అట్లా వేయాలి. ఆ తర్వాత దీన్ని మధ్యలో పెట్టినట్లయితే ఇగో మనం మీది వీలు ఎటు దిక్కు అయితే తిరుగుతుందో ఈ కింది వీలు కూడా అటే తిరుగుతుంది అన్నట్టు. ఈ మధ్యలో ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఫిక్స్ చేసుకుందాం అనుకున్న హబ్ వచ్చేసి కొద్దిగా క్రాస్ అయింది. మధ్యలో మనం ఏదైతే రాడ్ పెట్టినామో దానివల్ల మనకి ఏం బెనిఫిట్ అవుతుంది అంటే మీలో చాలామందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఫ్రంట్ వీల్ స్ట్రెయిట్గా ముందుకెళ్ళడానికి తిరుగుతుంది కదా, మనం మధ్యలో దాన్ని పెట్టకుంటే బ్యాక్ వీల్ వెనుకకైతే తిరుగుతుంది, అప్పుడు బండి వెనుకకు పోతుంది. అట్లా కాకుండా మనం మధ్యలో ఇది పెట్టినాం కదా, మధ్యలో ఇది వెనుక తిరుగుతుంది అండ్ కింది టైర్ వచ్చేసి మళ్ళీ ముందు పోనీకే తిరుగుతుంది గీ టైర్. సో ఓవరాల్గా మన సెటప్ వచ్చేసి మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం సక్సెస్ అయితే అని ఉండే నాకు ఒకటే దాంట్లో డౌట్ ఉండే, ఆ ఒక్కటి ఏంటి అంటే ఈ మధ్యలో అదైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మాకు లాస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు బ్యాక్ టైర్స్ ఫిక్స్ అయినాయి కదా, దీని మీద ఎక్కిపోతా అంటే కథ కలవదు, వెనుక పడిపోతూ ఉంటుంది. సో ఇది వెనుకకు ముంగటి కాకుండా, ఇట్లా ఇట్లా వెనుక ముంగటి కాకుండా దీనికి ఒక పట్టి, అంతేకాకుండా ఇక్కడ ఒక నట్టు ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక పట్టి దీనికి వెల్డింగ్ అయితే చేద్దాం. అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది, వెనుక ముంగటి పోదు, మనం డైరెక్ట్ డ్రైవ్ చేసినా ఏం కాదన్నట్టు. సో ఇప్పుడు గాయస్ మేము తయారు చేసిన బైక్ని అయితే మీరు ఆల్మోస్ట్ చూడొచ్చు. నేను చెప్పిన కదా ఈ టైర్ వెనక ముంగడి పోకుండా మనం ఫిక్స్ చేయాలని చెప్పేసి వెనక ముంగడి పోతా ఉంది. దీన్ని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాం అనుకో ఇక డ్రైవ్ చేయొచ్చు మనం మొసైన్ కదా చూడరా. ఫైనల్గా మన బండి మొత్తం రెడీ అయిపోయింది, దీనికి ఇంకా కొంచెం కలరింగ్ చేసి కొంచెం మంచి నీట్గా తయారు చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. The next day. యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ మేమైతే ఎన్ఎస్తోనే చేద్దాం అనుకున్నాము, బట్ ఎన్ఎస్తో చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దాంట్లో ఉన్న మెకానిజం ఏదైతే ఉందో, పైపులు కావచ్చు టైర్ ఫిక్స్ చేయడానికి కావచ్చు, చాలా అంటే చాలా పెద్ద మెకానిజం అయితే ఉంది. మనం ఫోర్ వీల్ పైన బైక్ని డ్రైవ్ చేయాలంటే
మన దగ్గర ఉన్న ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్ అందరికీ తెలిసిందే, ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ మేము తయారు చేయబోయే మెకానిజం కూడా దీంతో పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. సో అందుకోసమే దీంతో అయితే వేస్తున్నాం. ఆల్రెడీ తయారు చేసిన పార్ట్ మొత్తం మీరు చూసారు కావచ్చు. సో ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే కంప్లీట్ అన్ని పార్ట్స్ అన్నింటినీ అసెంబ్ల్ చేసి టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. ఫస్ట్ గ్రౌండ్లో తిరుగుదాం, ఆ తర్వాత రోడ్డు మీద అయితే డ్రైవ్ చేద్దాం, దీన్ని పబ్లిక్ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు వీల్స్ ఫిడ్ చేయాలంటే మన దీని పైకి క్రేన్ తోడు అయితే లావట్లాల్సి వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ క్రేన్ లేదు కాబట్టి బండిని అయితే ఉల్టా వేసేస్తున్నాం. కమాన్ మనం తయారు చేసే ఈ ఫోర్ వీల్ బైక్ ఏదైతే ఉందో దీంట్లో కేవలం వెనుక బ్రేక్ మాత్రమే ఉంటుంది. సో బ్రేక్ వాటి దీని నుంచే దిగడం కూడా మనకు వీలైతే కాదు. సెటిల్ అయితే చూడాలి దీని డ్రైవింగ్ ఇన. సక్సెస్ఫుల్గా గాయస్ మన ఫ్రంట్ వీల్ వచ్చేసి సెటప్ అయితే రెడీ అయిపోయింది. జింగడ నేను మొత్తం అబ్సెంట్ ఉన్నాడు కదా, సో అందుకోసమే ఈరోజు వీనికి ఇచ్చే పనిష్మెంట్ ఏంది అంటే ఈ కింది టైర్ అలా గాడుపు కొట్టు. సార్ నాకు కరెక్ట్గా రా సార్, మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండదు. నిన్న మొత్తం తయారు చేయంగా ప్లెయిన్ గా ఉన్నాడు కదా, ఇప్పుడు వీనికి ఒక టెస్ట్. ఏ రాడు ఎక్కడ సార్ రా, గిట్లే గుర్తుంది గాయస్. గిట్ల ఎప్పుడు నాకు గాడుపు కొట్టారా కామెంట్ అయితే వేయరే. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకున్నా, ఏం చేద్దామంటావు మరి. సో ఫైనల్లీ గాయస్ రెండు రోజులు కష్టపడిన తర్వాత మేము తయారు చేసిన ఫోర్ వీలర్ బైక్ వచ్చేసి ఇదే. ఈ ఎక్స్పెరిమెంట్లో గాయస్ చాలా అంటే చాలా రిస్క్ ఉంది, ఎందుకంటే మనం చాలా హైట్ నుంచి వెళ్ళి బైక్ని అయితే డ్రైవ్ చేస్తాం. చూస్తుంటే తక్కువ అనిపిస్తుంది కానీ దీని మీద ఎక్కిన తర్వాత ఎన్నో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకోసమే మన బాడీ గార్డ్లు అయితే ఉంటారు అన్నమాట ఈ వీడియోలో. ఒక్కడు అక్కడ దిక్కు జింగర్ ఉంటాడు, ఇక్కడ దిక్కు విజిగాడు అయితే ఉంటాడు. నువ్వేం చెప్తావరా, ఎవరో ఉరికరా ఎబ్బడపురాలు ఉరికొచ్చినట్టు. సో ఫైనల్లీ టైమ్ టు డ్రైవ్ దిస్ బైక్. పైనకైతే ఎక్కుతున్నా, ఆన్ చేసినావా? స్టార్ట్ అయితే గాయస్ చేస్తున్న బైక్ని. ఎస్టర్డే దానికి దీనికి తేడా ఏంది అంటే, ఎస్టర్డే మనం ఇంజన్కి సైలెన్సర్ అయితే తీసేసిన ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ సైలెన్సర్ అయితే ఫిక్స్ చేసినాము. సో ఇప్పుడు కొద్దిగా పవర్ ఎక్కువ వస్తుంది దీంట్లో. స్టార్ట్ కాదు ఎందుకు, అలా పెట్రోల్ ఏడు ఉన్నది చూస్తాను. పెట్రోల్ పోయలేము, పెట్రోల్ డబ్బా ఎక్కి కూర్చున్నాడు మెల్లగా ఉరుకుతాని. సో బైక్ వచ్చేసి గాయస్ డ్రైవ్ అయితే వేస్తున్నా, కొద్దిగా టెన్షన్తో అంతేకాకుండా కొద్దిగా ఎగ్జైటమెంట్తో ఈ టెస్ట్ డ్రైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే ఆఫ్ అయింది. పడుతుంది పడుతుంది. సో ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% లెవెల్ వర్క్ అవుతుంది మన బైక్ వచ్చేసి ఫోర్ వీలర్ బైక్, ద వన్ అండ్ ఓన్లీ ఫోర్ వీలర్ బైక్ వచ్చేసి ఇదే. ఏదేమైనా ఇంత హైట్ మీద బైక్ నడుస్తుంటే మస్త్ అనిపిస్తుంది గాయస్. మనలో అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, మనం మధ్యలో ఒక గడ్డ పెట్టినాం కదా,
మన పైన టైర్ దాన్ని యూజ్ చేసుకొని కింది టైర్ని దింపలేకపోతుంది, అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు కింది టైర్లో గాలి అయితే కొడదాం. వేడైందా మన కింది టైర్కు గ్రిప్స్ లేకపోవడం వల్ల మధ్యలో బేరింగ్ బాగా ఫాస్ట్గా తిరిగి 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 ఘోరంగా హీట్ అయింది. సో దాన్ని కూల్ డౌన్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే వాటర్ అయితే పోస్తున్నాం దాని మీద, ఆ తర్వాత ఇప్పుడు కింది టైర్లో గాలి అయితే కొడదాం వాటర్ పోసినాక. గాలి అయితే కొట్టినా గాయస్, ఇప్పుడు సెకండ్ టైం టెస్టింగ్. ఇక్కడ నుంచి రోడ్ ఉంది, రోడ్ పై నుంచి ఎవ్వరు పోయినా సరే మొత్తం షాక్ అవుతారు, ఆ ఇదేంద్ర గిఫ్ట్ ఉంది బండి అని. సక్సెస్ఫుల్గా గాయస్ మన బైక్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూసినట్లయితే ఫోర్ వీలర్ బైక్ వచ్చేసి నడుస్తుంది. భలే అనిపిస్తుంది గాయస్, ఏదేమైనా కానీ బైక్ మీద పోతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫోర్ వీలర్ బైక్ సో గ్రౌండ్లో వచ్చేసి గాయస్ మన బైక్ వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం రోడ్ పైన అయితే టెస్ట్ చేద్దాం. అండ్ ముందే చెప్తున్నా గాయస్, మరీ చెప్తున్నా, మీరు ఎవ్వరు కూడా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ట్రై అయితే చేయకండి, ఏదో ఒకటి జరిగే ఛాన్స్ ఉంది. అండ్ మేము ఏదైతే రోడ్ని సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి, దానిపైన వెహికల్స్ వచ్చేసి రానట్టుగానే వస్తాయి, అంటే ఎప్పుడు ఒక 10 నిమిషాలకు ఒక వెహికల్ అయితే పోతుంది. సో అందుకోసం రోడ్ పైన అయితే మేము టెస్ట్ చేస్తున్నాం, మీరైతే ట్రై చేయకండి. సో ఫైనల్లీ గాయస్ రోడ్ పైకి అయితే ఎక్కేసాం. ఇప్పుడు రోడ్ మీద అయితే టెస్ట్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏం కథ అని. స్పీడ్ సమ్ అవుతుంది, ఎంత స్పీడ్ అంత స్పీడ్ అంత పోవచ్చు, ఎంత దూరం అయినా సరే పోవచ్చు. నెక్స్ట్ లెవెల్. మనం 2024లో చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంది అంటే గాయస్ అది వచ్చేసి ఇదే, ఏంటిది, ఫోర్ వీల్ బైక్. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. సో చూసిరు కదా గాయస్, మీరు అన్ని షార్ట్స్లలో, డ్రోన్ షార్ట్స్లో కావచ్చు, కెమెరా షార్ట్స్లో కావచ్చు, పర్ఫెక్ట్గా అయితే మన బైక్ వచ్చేసి వర్క్ అయితే అవుతుంది. మొత్తానికి గాయస్ ఇది మనం తయారు చేసిన ఫోర్ వీల్ డ్రైవ్ బైక్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు.
అండ్ ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దామా? నేను ఎక్క ఎక్స్ట్రీమ్ టెస్ట్ వేద్దుంటే, కాకపోతే దీన్ని కానీ పడే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా రిస్క్ అవుతుంది. అందుకోసమే మిమ్మల్ని ఎవరిని డ్రైవ్ చేయనిస్తారని, అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేస్తలేము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 30K లైక్స్ కంప్లీట్ చేసారనుకోండి, మనం నెక్స్ట్ ఇదే సేమ్ మెకానిజం కార్కి అయితే సెట్ చేద్దాం. మనం 8-wheel కార్ అయితే తయారు చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.